हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल, दिस इज जोश्ना। अंदर एला उन्नारंडी, बागुन्नारा? मेमैते चाला बागुन्नाम, एज यूजुअल गा हैप्पीगा उन्नाम। सो मीरंदरू एला उन्नारू, एम चेस्तुन्नारू अनेदी कमेंट सेक्शन लो शेर चेसुकोवडम मर्चिपोवद्दु। अंड मीरंदरू व्लॉग्स ए इष्टपडुतुन्नारु काबट्टी मी कोसम इंकोक व्लॉग अनेदी चूसेदाम। सो विदाउट एनी फर्दर अड्यू, लेट्स गेट इन टू द वीडियो। साक्षी इष्टमा नीकी एलिफेंट अंटे चूड़ा मा पापम पड़े विदी एड़ी एलिफेंट पड़े नोट पेकूद पोया दिन मुक् चूड़ पापम एलिफेंट मुक् सीसी हाउ क्यूट चूड़े एंत क्यूट चूड़ क्यूट कदा रातीकोरा कम 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 फॉरवर्ड कम फॉरवर्ड ये कम 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 साक्षी तल्ली चिन्नी तल्ली। सो ఇక్కడైతే ना మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది। సో బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఫ్రూట్స్ అనేది తీసుకుంటున్నాను। సో నార్మల్ గా అయితే కొంతమంది ఫ్రూట్స్ ఏ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారు, లైక్ ఓట్స్ తో తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు। నేనైతే అలా చేయలేను కాబట్టి జస్ట్ నార్మల్ గా ఫ్రూట్స్ తీసుకుంటున్నాను। ఇక్కడ చూడండి, నేను స్వింగ్ అది తీసేసి కింద పెట్టాను। నార్మల్ గా అయితే దానికి హ్యాంగ్ చేసి ఊపుతూ ఉంటాం కదా, సో ఇలా ఫిట్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కార్ సీట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అని దానిలో ఇచ్చారు। సో ఇలా కింద పెట్టి కూర్చోబెడితే ఏం చేస్తుంది చూద్దాము, ఇష్టపడుతుందా లేదా అని ట్రై చేశాను। సో కాసేపు అయితే బాగానే కూర్చోనింది ఫ్రెండ్స్, బాగానే ఎంజాయ్ చేసింది, కానీ ఎక్కువ సేపు అయితే ఉండలేదు, తనికి అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట దట్ కూర్చోవడం। నేనేం అనుకున్నాను అయితే ఫిట్ చేయడానికి అవుతుందేమో చూద్దాం ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ తనైతే అలా తినిపించుకోవడం ఇష్టపడడం లేదు, అంతగా అలవాటు పడలేదు కాబట్టి ఇంకా సో ఇష్టపడడం లేదన్నమాట। అలా హ్యాంగ్ చేసి ఊపుతూ ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది। సో ఇది చాలా మంది అడిగారు ఫ్రెండ్స్ దీని గురించి, సో ఇప్పుడు మీకు చూపిస్తాను, దీని గురించి చెప్తాను నేను। ఉయ్యాల గురించి కొంతమంది అడిగారు నన్ని కామెంట్ సెక్షన్ లో, ఎక్కడ తీసుకున్నారు అని। ఇది నేను ఫ్లిప్‌కార్ట్ లో తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకి 1000 రూపాయస్ పడింది ఇది। సో చాలా బాగుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ కొద్దిగా బ్యాక్ బోన్ నిలవాలి కదా వాళ్ళకి, సో అంతగా ఎక్కువసేపు కూర్చోపెట్టకూడదన్నమాట। మేము ఊరికే జస్ట్ ఒక 10-15 మినిట్స్ కూర్చోపెట్టి రోజుకి ఒకసారి రెండు సార్లు అలా ఊరికే ఊపేసి మళ్ళీ తీసేస్తామన్నమాట, ఎక్కువ యూస్ చేయము। సో ఇదైతే ఇలా వచ్చింది, దీన్ని ఫీడింగ్ కి యూస్ చేసుకోవచ్చు అండ్ స్వింగ్ లాగా ఇలా రిమూవ్ చేసి స్వింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు। నేను ఇప్పుడు రిమూవ్ చేసేసాను, సో అక్కడ ఉన్నాయి చూడండి, సో అలా వస్తుంది। సో అలా రిమూవ్ చేసి మనం స్వింగ్ లాగా ఉన్నది రిమూవ్ చేసి ఇలా ఫీడింగ్ కి యూస్ చేసుకోవచ్చు, కార్ సీట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని। సో అలా 5-in-1 అన్నమాట ఇది, దీనికైతే సేఫ్టీ కోసం ఇలా ఇచ్చారు। సో చూసారు కదా, 3 ఇచ్చారన్నమాట। సో ఇది రెండు ఒకటి, ఇది రెండు ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఉంది। సో మేము రెండే యూస్ చేస్తున్నాం, ఇది పాప థైస్ మధ్యలో వేసి ఇలా అది ఇది రెండు జాయింట్ చేసి దీని లోపల వేసేసుకోవచ్చు అండ్ ఇక్కడేమో ఇలా వేసుకొని ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చింటారు చూడండి సైడ్లో। సో దాన్ని అలా ఫిట్ చేసుకోవాలంటే 1 సెకండ్ నేను వేసి చూపిస్తాను, సో అలా ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోతుంది అంతే। సో చూసారు కదా అలా ఫిట్ అవుతుంది, సో ఇదే అన్నమాట ఈ స్వింగ్, చాలా సింపుల్గా ఉంటుంది। ఇది అప్ టు 25 kg వరకు హ్యాండిల్ చేయగలదు అని ఇచ్చారు ఫ్రెండ్స్, బట్ ఎంతవరకు హ్యాండిల్ చేస్తుందో తెలీదు నాకైతే, దాని మీదైతే అలా ఇచ్చారు। సో దాన్ని బట్టి మనం మన పిల్లలకి 2-3 ఇయర్స్ వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది హ్యాపీగా। సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను, ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు సర్చ్ చేసి
తీసుకోండి. సో ఫ్లిప్కార్ట్ అని కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో కూడా ఉంటాయి మీకు షాపింగ్ సైట్స్లో కూడా. సో దేంట్లో నచ్చితే దాంట్లో తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్, జస్ట్ నార్మల్గా మీరు అడిగారని షేర్ చేస్తున్నాను అంతే. నాకు నచ్చింది, సో మీరు అడిగారని షేర్ చేశాను. ఇక్కడేమో సాక్షి పాప కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మీలో కొంతమంది అడిగారు సాక్షి పాప రొటీన్ చూపించండి అని. సో ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. సో నాకైతే నార్మల్ వీడియోస్ తీసుకొని పోస్ట్ చేయడం, డబ్బింగ్ చేయడం, పోస్ట్ చేయడం ఇలాంటిదే కొద్దిగా కష్టంగా ఉంది. అస్సలు టైం సరిపోవడం లేదు. నేను ఏదో అలా అలా వీడియోస్ తీసి డబ్బింగ్ చేసి పెడుతున్నాను. మీరు దాని ప్రేమతో స్వీకరిస్తున్నారు, ఆ వీడియోస్ అన్నీ చూస్తున్నారు. అది మీ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ వీడియో అయితే నేను ఖచ్చితంగా పెడతాను, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. త్వరలోనే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకొంతమంది డేట్ ఆఫ్ బర్త్ అడిగారు సాక్షి పాపది. తను December 4, 2019లో పుట్టింది. సో ఈ 4th కి తనకి 7 మంత్స్ కంప్లీట్ అయ్యి 8th మంత్లోకి పడుతుంది అదనమాట. ఇదైతే నేను ఈవినింగ్ తీశాను ఈ వీడియో. ఇక్కడ బనానా స్మూతీ చేసుకుంటున్నాం. ఏం పెద్దగా రెసిపీ ఏం కాదు ఇది, జస్ట్ నార్మల్గా కొద్దిగా బనానాస్ కట్ చేసుకొని వేసుకొని షుగర్ మిల్క్ యాడ్ చేసుకొని జస్ట్ స్మూతీ చేసుకుంటున్నాం అంతే. అది ఊరికే మీతో షేర్ చేస్తున్నాను. నాకైతే బనానా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి బనానా అంటే ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కొద్దిగా షుగర్ అయితే కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే బనానా ఆల్రెడీ స్వీట్ కదా. సో దీనికి షుగర్ ఏమి ఎక్కువ అవసరం లేదు. సో కొద్దిగా షుగర్ వేసుకొని దాన్ని స్మూతీ చేసుకున్నాం. నేను మా హస్బెండ్ ఇద్దరు ఉన్నాం ఇంట్లో, సో మా ఇద్దరి కోసం చేసుకుంటున్నాను. సో ఇక్కడేమో సాక్షి పాప వాళ్ళ అమ్మమ్మతో బయట ఉంది. సో బయట అలా అలా తిరుగుతూ ఉన్నారు ఇద్దరు. తనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బయట వెళ్ళాలి తిరగాలి అంటే. లోపల ఉండి ఉండి తనకు బోర్ కొట్టేస్తుంది అనమాట. సో బయట తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉంటుంది. చాలా ఇష్టం తనకు బయటకు తీసుకెళ్తే. వాళ్ళ తాతయ్య అయితే ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. మనకైనా అంతే కదా, ఇంట్లో ఉండి ఎక్కువ ఇంట్లోనే ఉంటే మనకు కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది, బయట ప్రపంచం చూడాలి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఊరికే అలా వెళ్ళి బయట గేట్ వరకు అలా ఇలా తిప్పేసి మళ్ళీ తీసుకొని వచ్చేస్తామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అదైతే తను. సో ఇక్కడైతే ఈ కుర్తా నేను స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే దీన్ని నేను బ్లౌజ్ పీసెస్తో స్టిచ్ చేశాను. యాక్చువల్లీ ఈ శారీకి ఇది శారీకి వచ్చిందనమాట బ్లౌజ్ అనేది, ఇలా ఫ్రంట్ పార్ట్గా డిజైన్ వచ్చింది. నేను శారీ ఆల్రెడీ గ్రాండ్గా ఉంది, నేను స్టిచ్ చేసుకోలేదు, అలానే ఉండిపోయింది. సో దీనికి కుర్తా లాగా స్టిచ్ చేసుకుందామని థాట్ వచ్చి సేమ్ అలాంటి క్లాతే అమ్మ శారీకి ఒకటి సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో అది ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి వేసి స్టిచ్ చేసేసాను అనమాట. సో మీకు కూడా ఏదైనా ఇలాంటి బ్లౌజ్ పీస్ మిగిలిపోయి ఉంటే మీరు శారీకి యూజ్ చేయకుండా ఉంటే అలా స్టిచ్ చేసుకోండి. ఒక పీస్ అయితే మనకు ఫ్రంట్ పార్ట్ సరిపోతుంది, బ్యాక్ సైడ్ పార్ట్ మీరు తీసుకోవచ్చు. మీకు 100 రూపీస్కి అలా దొరుకుతుంది, ఏం పెద్ద కాస్ట్ ఏం పడదు. ఇన్ కేస్ మీకు ఫ్లవర్స్ డిజైన్ ఉంటే ఫ్రంట్లో, బ్యాక్ సైడ్ దానిలో ఏదైనా ప్లెయిన్ క్లాత్ తీసుకొని అలాంటి క్లాత్ స్టిచ్ చేసుకొని చాలా బాగుంటుంది. ఇది నేను వీలైతే ఎప్పుడైనా మీకు వేసుకొని కూడా చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్పాను. సో ఇది ఫైనల్ లుక్ ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. సో మీ దగ్గర కూడా ఏదైనా పీసెస్ అనేవి మిగిలింటే మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మంచి కుర్తా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.